హలో నమస్తే సార్, ఆదిలక్ష్మి గారని ఇబ్రాహీంపట్నం నుంచి చేస్తున్నారు సార్. ఆదిలక్ష్మి ఇబ్రాహీంపట్నమా? ఎస్ సార్. ఇవ్వండి. నమస్తే అమ్మా, డిసిపి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నేను గుంటుపల్లి అండి, ఇబ్రహీంపట్నం దగ్గర. చెప్పండి అమ్మా. నాకు ఇద్దరు పిల్లలండి. నా భర్త హెరాస్మెంట్ తట్టుకోలేక 4 ఇయర్స్ నుంచి ఇక్కడ గుంటుపల్లిలో ఉంటున్నాను సార్. ఆయన కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఓకే అమ్మా. ఒకసారి మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి పర్సనల్గా కలుద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటమ్మా, ఏం ఇబ్బంది పెడుతున్నామా మీ భర్త? నన్ను మానసికంగా శారీరకంగా హెరాస్ చేస్తున్నా సార్. ఓకే, ఏం పని చేస్తాడమ్మా మీ భర్త? టీవీ మెకానిక్ సార్. ఓకే అమ్మా. అంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి మాట్లాడారమ్మా, వెళ్ళారమ్మా ఈ ముందు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు సార్. వెళ్ళి అదేంటి సర్దుకోండి అమ్మా. మీ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఇబ్రాహీంపట్నం ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. నమస్తే. ఇప్పుడు మా డైల్ యువర్ సిపి గారు ప్రోగ్రామ్కి ఆదిలక్ష్మి గారని ఇబ్రాహీంపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ ముందు స్టేషన్కి వచ్చారంట, వారి భర్త చాలా ఇబ్బంది పెడుతున్నారంట. దే విల్ కమ్ టు యువర్ పోలీస్ స్టేషన్, ప్లీజ్ కాల్ ద హస్బెండ్ ఫర్ కౌన్సిలింగ్. ఇంకా కుదరకపోతే తల్లి, ఒక్క నిమిషం అమ్మా, తల్లి ఒక్క నిమిషం ఉండండి అమ్మా లైన్లో. ఇన్ కేస్ కౌన్సిలింగ్ వర్క్ కాకపోతే ఇమీడియట్గా 5 and 498 అండ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఇన్ కేస్ ఆల్రెడీ 498 ఉందని అంటున్నారు కంప్లైంట్, ఇఫ్ దట్ ఈస్ దేర్ యూ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఫెలో ఇస్ చార్జ్ షీటెడ్ అండ్ యూ సెంట్. ఓకే, ఆది లక్ష్మిని మీకు వచ్చి కలుస్తారు. అమ్మా ఆఫీస్కి రండి అమ్మా. ఆల్రెడీ మీరు, మీకు ఎందుకు ఇబ్బంది? ఆల్రెడీ నాతో ఫోన్లో మాట్లాడారు కదా, మళ్ళీ ఇక్కడ రావడం ఇబ్బంది ఎందుకు? ఆల్రెడీ నేను ఇన్స్పెక్టర్ గారి దగ్గర మాట్లాడాను. తప్పకుండా అమ్మా, మీరు రండి, ఎప్పుడైనా రండి ఆఫీస్కి. నేను అంటుంది ఏంటంటే, మీ సమస్య ఆల్రెడీ నేను విన్నాను, మీ ముందే ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను మీ కేసు గురించి. మీరు వెళ్ళి అక్కడ చెప్పండి. ఓకే అమ్మా, నేను మాట్లాడాను అమ్మా ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారికి. మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే అమ్మా, సరే అమ్మా. ఓకే అమ్మా.